ఇలాగా పూర్తిగా అర్థం చేసుకుంటే యోగా మెడిటేషన్ రెండింటిని కలిపి పూర్తిగా అర్థం చేసుకొని చేయాల్సిన విధంగా చేస్తే గ్రాడ్యువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ పోతాయి. చేయాల్సిన విధంగా రెగ్యులర్గా చేయాలి. తర్వాత ఏ ప్రాబ్లం లేకపోయినా సరే యోగా మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక చిన్న సమస్య ప్రజెంట్ లేకపోయినా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడొకసారి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకని ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, రావాల్సినవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి ఏదైనా వచ్చినా. అదే చేయకపోతే అది ఎక్కువ మోతాదు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందువలన అందరూ తప్పనిసరిగా చేయాలి. బాగా చేయిస్తూ చేస్తూ చేసి అర్థం చేసుకొని చేయటం పెరిగిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఆ రిజల్ట్ తెలిసే కొందుకు అప్పుడు అనుకుంటారు అన్నమాట, ఇక వదలొద్దు అని చెప్పి. అట్లానే ఇంకా బాగా చేసేవాళ్ళు వేరే మనుషుల గురించి అనుకుంటారు. అసలు యోగా మెడిటేషన్ అనేది మనకు ఒక పార్ట్గా లైఫ్లో చేయకుండా అసలు ఎలా ఉండగలుగుతున్నారు వేరే మనుషులు అని కూడా అనుకుంటారు. అంత మార్పు, అంత ప్రభావం, అంత డిఫరెన్స్ తెలిసింది అన్నమాట. ఈ పాయింట్ మీద అసలు చేయకుండా ఎలా ఉంటున్నారు, చేస్తే చేయకపోతే ఏంటి డిఫరెన్స్ అనేది కొత్త వాళ్ళ కోసం నేను చెప్పిస్తాను. వర్మ చెప్పండి. యోగా మెడిటేషన్ అంటే బిఫోర్ అంటే డ్యూరింగ్ ది లాక్డౌన్ నేను మా ఫాదర్ని కోల్పోయాను. మెంటల్గా బాగా అన్రెస్ట్గా ఉన్నాను నేను. తర్వాత లాస్ట్ ఇయర్లో నేను ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. తర్వాత స్లో స్లోగా యోగా విత్ ఇంక్లూడింగ్ ది మెడిటేషన్ రెండు చేయటం వలన నాకేంటంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ సమ్ సొలేస్ ఇన్ దిస్. అదేను తర్వాత గురుగారు చెప్పారు, గీత కూడా చదవమని చెప్పారు. గీతలో శ్లోకాలు కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, వీటన్నిటి మూలన ఏంటంటే నాకు కొంచెం మానసికంగా స్వాంతం పొందుతుంది. అది నేను అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది చేయకపోతే యోగా అనేది చేయటం వలన బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా వచ్చింది. అదే తర్వాత ఈ మధ్య కొద్దిగా నేను చాలా ఇర్రెగ్యులర్గా ఉంటానండి. లాస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా రావాలి, ఎందుకంటే ఆఫీస్ ప్రెజర్స్ కానీ మిగిలినవి కానీ అట్లా మూడన్న ఒక ఆల్మోస్ట్ ఈ 2 మంత్స్లో ఒక 30 డేస్ అన్న అబ్సెంట్ అయి ఉండొచ్చు నేను. అయితే ఈ టైంలో కొద్దిగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అది చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తానండి. రామరెడ్డి గారు నమస్కారం సార్. నా పేరు వెంకటరామరెడ్డి. నేను గురుగారి దగ్గర ఫిజిక్ అంటే ప్రత్యక్షంగా 25 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఆన్ అండ్ ఆఫ్ యోగా చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మాత్రం ఆన్లైన్లో రెగ్యులర్గా చేస్తున్నాను. నా వయసు 65 సంవత్సరాలు సార్. యాక్చువల్గా యోగా లేకుండా ఉండడం అనేది ఐ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అంటే యోగా లేకుంటే తక్కిన వాళ్ళు ఎలాగుంటారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది వాకింగ్లు అవి అన్ని చేస్తున్నారు, కానీ అవి ఓన్లీ ఒక రకమైన దానికే ఉపయోగపడతాయి. యోగా అండ్ మెడిటేషన్ అనేది కంప్లీట్ బాడీకి ఉపయోగపడే వ్యవస్థ. సో నా వరకు నేను చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ కానీ, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, ఈవెన్ టుడే ఒక రోజు 2-3 బిల్డింగ్లన్నా 3-4 ఫ్లోర్స్ ఈజీగా ఎక్కగలుగుతాను, దిగగలుగుతాను.
ఇది యోగా అండ్ దీని వల్లనే పాసిబిలిటీ అయిందని నా ఉద్దేశం. అండ్ ఫిజికల్ గా ఇవి చూసుకుంటే అంటే వేరే నాకు సైకలాజికల్ గా నాకేం ప్రాబ్లమ్స్ లేవు, బట్ ఉన్నా కానీ యోగా వల్ల మెడిటేషన్ వల్ల చాలా వరకు దూరం అవుతాయి ఎవరికైనా ఉంటే. ఫిజికల్ గా ఓన్లీ నాకు షుగర్ మాత్రం ఉంది, అది అది కూడా 120 to 135 మధ్యన ఇప్పటికి మెయింటైన్ అవుతుంటది. అది 120 అంత ఉన్నప్పుడు అది అలానే మెయింటైన్ అయితే మీకు లేనట్టే లెక్క, దాన్ని ఉన్నట్టుగా కూడా అనుకోవచ్చు. లేనట్టే లెక్క కానీ ఇక జన డాక్టర్ చూసుకుంటా లేదు సార్. ఓకే అంజనా, మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందండి, బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మన మీద మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అండ్ భగవంతుడికి కూడా దగ్గరగా ఉండొచ్చు అనేది నాకు. అంజనా, యోగా వల్ల ఫ్లెక్సిబిలిటీ, మెడిటేషన్ వల్ల మైండ్ పీస్, ఇవన్నీ చాలా మంది చెప్తారు, చాలా పుస్తకాల్లో ఉంటుంది. పర్సనల్గా నీ ఫీలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ గురించి దాని ప్రభావం అనేది ఎలా మార్పు తీసుకొచ్చింది, ఎలా మార్పు ముందు ముందు ఉంటుంది అనే పర్సనల్ ఒక ఐడియాలోకి వచ్చావు దాని గురించి అన్నమాట. మెడిటేషన్లో నీకు మొదట్లో లేని గ్రిప్పు రావటం, అది స్టాండర్డ్ అయిపోవటం, అలాంటి ఆగోయింది ఆన్ చేయొచ్చు. ఫస్ట్ లో నేను మెడిటేషన్ లో కూర్చోలేకపోయేదానండి. సార్ చెప్పింది ఫాలో అవుతూ నేను రోజు రోజు కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు నాకు ఆత్మచక్రంలో నాకు ఆ పట్టు అనేది దొరికిందండి. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం అండ్ ఫిజికల్ గా నేను ఎక్సర్సైజ్ తగ్గించి ఎక్కువ కొంచెం మెడిటేషన్ చేసేదాన్ని. దీనివల్ల నాకు ఎక్కువ ఇంక్రీస్ అయింది మెడిటేషన్ లెవెల్ సార్. నేను చెప్తాను ఇప్పుడు కొత్త వాళ్ళకి ఆగ్నేయ చక్రం అంటే ఇలాంటివి తెలియదు అసలు. యోగా మెడిటేషన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మనలో ఎనర్జీ పార్ట్స్ ఉంటాయి, పర్టికులర్ ఎనర్జీ శక్తి కేంద్రాలు అని ఉంటాయి, అవి యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్లోకి వస్తాయి, యాక్టివేట్ అవుతుంది, అందుకు అలా మొదలవుతుంది. అది తను చెప్పింది. అది అయితే ఇప్పుడు నాకు తెలుస్తున్న విషయం క్లియర్గా ఏంటంటే, కొందరు ఫీల్ అయ్యేదాన్ని, కొందరికి ఉన్న టాలెంట్స్ని, వేరే పర్సనల్ టాలెంట్స్ ఎన్ని ఉన్నా సరే పర్టికులర్గా ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు అనుకున్నదా అనుకున్నట్టుగా మాట్లాడలేకపోవడం, చెప్పలేకపోవడం కొందరి విషయంలో కనిపిస్తుంది. దాని నుంచి కూడా బయటపడే విధంగా యోగా మెడిటేషన్ పనిచేస్తుంది. అంటే ఈ చక్రస్థానాలు ఒక్కో ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేట్టుగా అవి బ్లాక్ అయిపోయి ఉంటే ఓపెన్ అయ్యి క్లియరేట్గా కూడా అవుతాయి అన్నమాట. ఉదాహరణకి వాక్శుద్ధి అంటారు, బాగా మాట్లాడతాం. బాగా అంటే ఎలాంటి సందర్భంలో, ఎలాంటి ప్రదేశాల్లో, ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలి, మాట్లాడితే ఎలా మాట్లాడాలి, వద్దనుకుంటే అవసరం లేదని ఊరుకోవటం, మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇవి కూడా ఒక వాక్శుద్ధి అన్నట్టుగా అవి జరుగుతాయి. సిద్ధించడం అన్నమాట, అష్టసిద్ధులు అంటారు కదా, సిద్ధించడం. ఉదాహరణకి త్రోట్కి సంబంధించి ఉంటుంది అది, విశుద్ధి చక్రం అంటారు. ఈ త్రోట్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ బ్రీత్తో తర్వాత కాన్సన్ట్రేషన్తో చేసినప్పుడు ఆ వాక్కు సంబంధించిన దాంట్లో మనకు అనుకూలంగా మార్పులు వస్తాయి. ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. ఇంకా మనం దేని గురించి మాట్లాడదలుచుకున్నాము, దాంట్లో కొంత ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఆ ఫ్లోయింగ్ ఎలాంటి కరెక్ట్ పాయింట్స్ అవసరమో అలాంటివన్నీ
కరెక్ట్గా ఎదుటి వాళ్ళు కనెక్ట్ అయ్యేట్టుగా అప్లోయింగ్ కంటిన్యూగా వస్తుంది అన్నమాట. అది వాక్సిద్ది. ఇలాంటివి కూడా ఎవరు ఊహించినవి, ఈ ఫ్లెక్సిబిలిటీ, కాన్సన్ట్రేషన్, పేస్, హెల్త్ ప్రాబ్లం, ఫిట్నెస్ ఇవే అనుకుంటారు కదా, అవి కాకుండా కూడా ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అవన్నీ రావడానికి కావాల్సింది ఓన్లీ రెగ్యులారిటీ అంతే. గురు సమక్షంలో రెగ్యులర్గా వస్తూ, గురువు లేనప్పుడు కూడా కుదరనప్పుడు ఆ చెప్పిన విధానాన్ని ఓన్గా చేయటం, అదే రెగ్యులారిటీ. దానివల్ల ఇప్పుడు చెప్తున్నవన్నీ కుదరదు, ఒకటి ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఎక్కడికో ప్రయాణం చేద్దాం అనుకుంటాము, అక్కడి నుంచి కంటిన్యూగా నిదానంగా నాన్ స్టాప్కి వెళ్తే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళిపోతాం. ఆగిపోతుంటే వెళ్ళాం కదా, ఆగితే అక్కడే ఉంటాం, లేదా మళ్ళీ మొదలు పెట్టినా మళ్ళీ ఆగిపోయినంత టైం లేట్ అయినట్టే కదా. స్లోగా నాన్ స్టాప్ చేస్తుంటే అలా రీచ్ అవుతాం అన్నమాట. అందుకనే ఒక అవగాహన వచ్చిన తర్వాత అర్థమైతే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి దీని నుంచి. ఆ పార్ట్ చేసుకోవటం అనేది ఎవరితో సంబంధం అవసరం లేదు, ఓన్గా చేసుకోవచ్చు. అలా ఓన్గా ఒక పార్ట్గా చేసుకుంటే ఇంకా ఎవరి వలన వచ్చే ఇబ్బందులు కూడా ఆగిపోతాయి, మనలో మనకు వచ్చే ఇబ్బందులు కూడా ఆగిపోతాయి. ఒక ఆరాధన పెరిగిపోతుంది, తేజస్సు పెరిగిపోతుంది, మనల్ని ఎవరు నష్టం చేయాలని అన్నా సరే పూనుకోరు. మన మీద ఇష్టాలు పెరిగి తప్పితే నష్టం చేయాలనే ఫీలింగ్ ఎవరికి రాదు. ఇది కూడా డెవలప్ అయింది రెగ్యులర్గా చేయటం వల్ల, యోగా తప్పటి మెడిటేషన్ ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత అర్థమవుతాయి, ప్రాక్టికల్గా కూడా మనం పొందుతూ ఉంటాం. ఇది ఓవరాల్గా. కొంచెం మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ వినండి, ఇప్పుడు చెప్పిందే ఉంటుంది వీడియోలో, అప్పుడు మళ్ళీ కొంచెం మిస్ అయినా మళ్ళీ అర్థమవుతూ ఉంటుంది.